వ్యవసాయ చట్టాలు రద్దు పోరాటంలో చారిత్రాత్మక విజయం సాధించి పోరాటంలో అమరులైన రైతులకు రేపల్లె ప్రజా సంఘాల కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ కార్యాలయంలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసిందని కొనియాడారు. కార్పొరేట్ వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తూ మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు కొరకు గత ఏడాది నవంబర్ 26 నుంచి పోరాటం చేస్తూ సుమారు 750 మంది అమరులైనారని, రైతులు వెనక్కి వెళ్లారని, వ్యవసాయ నల్ల చట్టాలను మోడీ రద్దు చేశాడని, దేశవ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న పోరాటానికి వామపక్ష పార్టీలు, విద్యార్థి, కార్మిక, యువజన, అనేక వేలాది ప్రజా సంఘాలు అండగా ఉన్నాయని, ఉద్యమం ఉధృత ఫలితంగా మోడీ వెనకడుగేయడం తప్పలేదని అన్నారు. రైతాంగం బేస్కొని రైతాంగ పోరాటానికి వివిధ కార్మిక సంఘాలు, వ్యాపార కూలీలు, రైతులు, విద్యార్థి, యువజన సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఏడాది పాటు కూడా రైతులకు, రైతు సంఘాలకు పూర్తి మద్దతు ప్రకటించినాయి. ఈ రైతులు చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించి రైతుల ప్రాణాలు ఒక పక్కన, ఈ పోరాటం మొత్తం మీద 750 మంది రైతులు అమరలేని పరిస్థితి ఉంది. ఈ పోరాటం మొత్తాన్ని కూడా పక్కదోవ పట్టిస్తూ ఈ రైతులు చేస్తున్న పోరాటము న్యాయబద్ధమైంది కాదు, మేము చేసిన చట్టాలు రైతులకు ఉపయోగం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న దిగువచ్చి మొద్దు నిద్ర వీడి ఆయన రైతుల్ని క్షమాపణ కోరుతూ ఈ వ్యవసాయ మూడు చట్టాలని రద్దు చేస్తాము రేపు పార్లమెంట్ సమావేశాలని చెప్పి ప్రకటన చేశారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, వివిధ ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా రైతుల పట్ల, వ్యవసాయ రంగాన్ని పట్ల ఆలోచించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ నిన్న సమావేశం నిర్వహించి రైతు చట్టాలన్నీ కూడా పూర్తిగా రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగిద్దని చెప్పి తెలియజేసినాయి. అట్లానే మినిమం మద్దతు ధర ఏదైతే ఉందో, కనీస ధర ఏదైతే ఉందో, ఈ కనీస ధరకు సంబంధించి కమిటీ వేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కమిటీ నిర్ణయం ప్రకటించాలి, రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలి. అట్లానే విద్యుత్కు సంబంధించినటువంటి రైతులకు విద్యుత్ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు కూడా పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఈ రెండు అంశాల మీద పోరాటం కొనసాగితే ప్రకటించినాయి. ఇప్పుడు ఏవైతే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేశారో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు నిన్న ఈరోజు